హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను పాలకూర కూడా మొత్తం హార్వెస్ట్ చేసేస్తున్నానండి. చిన్న చిన్నగా పురుగు పడుతున్నట్టుగా డౌట్ వచ్చింది. యాక్చువల్లీ నిన్న చాలా తక్కువ ఉండేది, ఈరోజు చూస్తే కొంచెం ఎక్కువ కనిపిస్తుంది, అందుకని హార్వెస్ట్ చేసేస్తున్నాను. సో బాగున్న మట్టుకు వాడుకుందాము, మళ్ళీ నెక్స్ట్ విత్తనాలు వేసుకోవచ్చని తీసేస్తున్నానండి. ఈరోజు ఇంకా మొక్కలకి నీళ్ళు పోయలేదండి, దీనికి పోయకుండా తీసేస్తున్నాను. పోసి తీస్తే మళ్ళీ ఎక్కువ మట్టి మట్టిగా ఉంటుంది, అందుకని డ్రై చేసి తీస్తున్నాను. మళ్ళీ ఈరోజు విత్తనాలు తీసుకొచ్చి వేస్తా అండి. ఒక 10 రూపీస్ విత్తనాలు అయితే చాలండి, చాలా ఎక్కువ. మనకి కనీసం 5-6 సార్లు ఆకులు కోసుకుంటామండి. ఆకులు కోసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ మనకు కొంచెం ఇది ముదురుతుంది అనేటప్పటికి మనం తీసేసి మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది. ఆకుకూరలు పెంచుకోవడం చాలా ఈజీ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ ఒక ఓవర్ నైట్ నానబెట్టి మనం తర్వాత వేసుకొని సైడ్ నుంచి వాటర్ వేయాలండి. ఎప్పుడున్నీ ఆకుకూరలకి సైడ్ నుంచి వాటర్ వేస్తే మనకి బాగా పెరుగుతాయి ఇవి. చూడండి, నేను చాలా చిన్న పాటల్లోనే వేస్తున్నాను ఆకుకూరలు.